75 plus entrepreneurs. Student exchange program, internship abroad, KL, deemed to be university. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత మొట్టమొదటిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా రానున్నారు. ఈరోజు నర్సాపురం పాలకొల్లులో ప్రజాగలనకు సంబంధించి సభలు నిర్వహించున్నారు. ప్రస్తుతం ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు వస్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? ఏదోతీ ఆల్రెడీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఏదోతీ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగెత్తిపోయినటువంటి రైతాంగం, జాబు క్యాలెండర్ లేక డిఎస్సి లేక నిర్వీర్యం అయిపోయినటువంటి యువత, ఈ నిత్యావసరాలు దగ్గర నుండి గ్యాసు డీజిల్ పెట్రోల్ కరెంటు ఛార్జీలు మోతతోటి బాధుడే బాధుడుతోటి మహిళలు, అదేవిధంగా ఏదైతే 27 దళిత సంక్షేమ పథకాలు రద్దయినటువంటి స్థితిలో మరి దళిత బిడ్డలు, బీసీ సప్లాను బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ని కోత, ఇటువంటి వాటితో మరి బీసీల గొంతు కోసినటువంటి స్థితిలో బలహీన వర్గాలు, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గము కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే ఒక లక్ష్యంగా ఈవేళ పనిచేస్తున్నారు. అందుకే ఈరోజు పాలకొల్లులో సభనే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈవేళ పాలకులలో కూడా కేవలం 48 గంటల వ్యవధిలో మేము పిలిపిస్తే ఈవేళ ఎక్కడికక్కడ ప్రతి గ్రామం నుంచి కూడా వేలాది మందిగా ఈ యొక్క సభకు తరలి రావడానికి ఈవేళ స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారని అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగిపోయేటువంటి నామ. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే రేపు భవిష్యత్తులో, ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని ఆయనకి అధికారం ఇస్తే రాజధాని లేకుండా చేశాడు, మళ్ళీ తప్పు యారి ఇంకొకసారి అధికారం ఇస్తే రాష్ట్రమే లేకుండా చేస్తాడనేటువంటి భయంతో భావంతో ఈవేళ ప్రజలందరూ ఉన్నటువంటి పరిస్థితి. అంతకుమించి ఈరోజు చూస్తూ ఉంటే పబ్లిక్లో, ఎందుకంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది బాగా, ఈవేళ ఆ యొక్క సెంటిమెంట్ని కూడా కాల రాస్తూ ఈవేళ ఏదైతే వాళ్ళ ఆస్తుల మీద, స్థిరాస్తుల మీద కూడా జగన్ ఈవేళ పెత్తనం చెలాయిస్తున్నాడు అనేది కూడా ఈవేళ గ్రౌండ్ లెవెల్లో, అంటే ఎందుకంటే ఈవేళ పాస్బుక్ల మీద ఆయన పేరు ఫోటో, డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటో, సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటో, మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఆఖరికి పిల్ల పెళ్ళికు ఇంజనీరింగ్ సీటుకో తాకట్టు పెట్టుకోవాలన్నా ఆయన అనుమతి తీసుకోవాలంట. అంటే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల మీద కూడా ఈ జగన్ పెత్తనం ఏంటనేటువంటి భావన, అంటే ఇట్లా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక భయ ఆందోళన అనేది వేలకుంది. కాకపోతే ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నారు జనాలు, రేపు ఎన్నికలు వచ్చేంత కొలిది ఒక ఉప్పెన మాదిరిగా, ఒక సునామీ మాదిరిగా జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో టిడ్కో లబ్ధిదారులకు వారికి ఇల్లు ఇవ్వాలన్నది మీ కళ, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలోగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళను అందజేస్తారు? ఖచ్చితంగా ఆ రోజు మేము 90% టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తే 5 సంవత్సరాల్లో గర్భస్థ సిమెంట్ బెట్ల, 1 రూపాయి బెట్ల, మా పోరాట ఫలితంగా మేము కట్టినటువంటి భవనాలకి కొద్దిగా రంగులేసి కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా రేపు శ్రావణ మాసం రాసిపెట్టుకోండి, శ్రావణ మాసం ఆగస్టు నెలల్లో ఆ మిగిలినటువంటి 10% కూడా పూర్తి చేసి అందరినీ ఇళ్లలోకి పంపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. అదేవిధంగా అన్నమాట ప్రకారం ఉచితంగానే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోసం దగా చేసి ఇల్లు కట్టిన వాళ్ళు మేము రుణం తీసుకోలేదు ఆ ఇల్లు మీద, ఆ ఇంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో పోయిన వాళ్ళ ఇంట్లో పెళ్లి కోసమో లేకపోతే చదువు కోసమో వాళ్ళు బ్యాంకుకు తాకట్టు పెట్టుకోలేదు. తాకట్టు పెట్టుకునే హక్కు ఎక్కడుంది? ఒకవేళ పెడితే పని కట్టిన వాళ్ళు మేము తృణం తీసుకోవాలి కట్టేటప్పుడు, లేదంటే వీళ్ళు తీసుకోవాలి. ఇద్దరము లేదు మధ్యలో జగన్ను గద్దలాగా ఆ యొక్క 4 లక్షల రూపాయల రుణం తీసుకుని వేల 10 లక్షల రూపాయల అప్పాలు నెత్తి మీద పెట్టి ఎంత అన్యాయం అని అంటే ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు కానీ వాళ్ళకి నోటీసులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు బ్యాంకుల్లో తప్పు జారి ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎవరైనా అమౌంట్ వేస్తే దానికి కట్ అయిపోతుంది. నిన్ననే ఒక ఆమె వచ్చి చెప్పింది, బ్యాంకులో పాపం ఆవిడ గోల్డ్ పెట్టుకుంది, గోల్డ్ పెట్టుకుని గోల్డ్ విడిపించుకోవడానికి వెళ్ళి ఆ 35,000 38,000 వడ్డీతో సహా కట్టేసి గోల్డ్ ఇమ్మంటే మీకు ఆల్రెడీ
ఇల్లు లోన్ ఉంది, దానికి సంబంధించిన బ్యాలెన్సు 72,000 ఉంది, అది కడితేనే ఈ గోల్డ్ ఇస్తామనేటువంటి పరిస్థితిలో ఉంటే అసలు పాపం వాళ్ళు దిక్కు తోసినటువంటి స్థితిలో. ఎందుకంటే దానివల్ల వాళ్ళ సివిల్ స్కోర్ కూడా పడిపోతుంది. ఏదైతే మొండి బకాయిదారులుగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఇళ్ళదవ్వు. దాంతో రేపొద్దు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కానీ కార్ లోన్ కానీ హౌస్ లోన్ కానీ ఏమీ వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఇళ్ళు ఇవ్వకుండా వీళ్ళ జీవితాన్ని, ఇళ్ళు బ్యాంకులో తాకట్టు పెట్టి పిల్లల జీవితాన్ని కూడా ఇవాళ ఏదైతే జగన్మోహన్ నాశనం చేశాడో దాన్ని ఖచ్చితంగా రేపు వచ్చి చక్కదిద్ది మళ్ళీ వాళ్ళ భవిష్యత్తును కాపాడేటువంటి విధంగా మేము పని చేస్తాం. చివరిగా ఎన్నికల విధులకు సంబంధించి ఎన్నికల కమిషన్ కొంతమంది అధికారులపై వేటు విధించింది, వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. అయితే నియమించిన వారిలో కూడా స్వామి భక్తి ప్రదర్శించారంటూ కూడా సిఎస్ జవహర్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అంతవరకు కరెక్ట్? ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజలను నమ్ముకోలేదు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలేదు, సర్వీసు సేవను నమ్ముకోలేదు, అభివృద్ధిని నమ్ముకోలేదు. ఆయన నమ్ముకున్నదల్లా డబ్బుని నమ్ముకున్నాడు, ఆయన నమ్ముకున్నదల్లా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం నమ్ముకున్నాడు. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్ళలేమనే విషయం ఆయనకు తెలుసు. కాబట్టే ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు ఎవరైతే లూప్ లైన్లో ఉన్నారో, ఎవరైతే ఆరోపణలను ఎదుర్కొంటూ దూరంగా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారిని సైతం తీసుకొచ్చి అందలం ఎక్కించి రేపొద్దుట వాళ్ళ ద్వారా ఆ యొక్క ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పనిచేశాడో దాని పర్యవసనమే మొన్న ఎలక్షన్ కమిషను ఎవరైతే కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా మరి ఆ యొక్క ఏదైతే ఆ పదవుల నుంచి తొలగించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి ఏదైతే ఇంకా ప్రక్షాళన అయితే ఖచ్చితంగా ఇంకా జరగాలి. అందులో పర్టికులర్గా ఏదైతే సిఎస్ ఎవరైతే జవహర్ రెడ్డి, ఎందుకంటే ఆయన సొంత కడప జిల్లా, ఆయన సొంత మనిషి. ఎందుకంటే మొన్న కూడా చూసాం ఏదైతే పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషను వాలంటరీ వ్యవస్థని తాత్కాలికంగా ఎన్నికలు అయ్యేంత వరకు దూరంగా పెట్టమన్నారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పారు పెన్షన్లు ఇంటింటికి ఇవ్వడానికి. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఏంటి, ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తున్నారు, ఓకే ఇచ్చి వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆగమన్నారు, వేరే ఆల్టర్నేటివ్ పెర్సన్ పెట్టి వాళ్ళు ఇంటింటికి ఇవ్వాలి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమన్నాడు కానీ నిన్ను ఆఫీసులు తీసుకొచ్చేయమని ఎలక్షన్ కమిషన్ ఎక్కడ చెప్పలేదే. నువ్వేం చేసావు, ఆల్రెడీ వాళ్ళని సచివాలయాలకు రమ్మని మండు టెండల్లో 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో వాళ్ళు వడగాల్పులో తిప్పి వాళ్ళు చనిపోతే ఆ శవాలను ఊరేగింపు చేస్తూ అంటే నీ యొక్క రాజకీయాల కోసం పాపం వృద్ధుల్ని వితంతులు కూడా బలి తీసుకుంటూ ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నిమిషాల్లోనే ఆ సచివాలయ సిబ్బందిను లేకపోతే ఇతరత్ర సిబ్బందిని ఉపయోగించి డోర్ టు డోర్, ఏముంది సచివాలయానికి 400 పెన్షన్లు ఉన్నాయి, 10 సిబ్బంది ఉన్నారు, మనిషికి 40 ఇస్తే క్లోజ్ ఇంటింటికి వెళ్ళి అంటే ఆ పని చేయనటువంటి పైశాచిక ఆనందం ఇలా జగన్మోహన్ రెడ్డి పొందుతున్నటువంటి పరిస్థితి. ఏ మొన్న కోవిడ్ వచ్చింది మొత్తం అంతా కూడా లాక్డౌను, నువ్వు ఏదైతే ఆ రోజు బ్రాందీ షాపులు తెరిపించావు, ఎవరితో తెరిపించావు, టీచర్లను పెట్టి తెరిపించావు, టీచర్ని ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర పెట్టి బ్రాందీ అమ్మించావు, మరి ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడానికి నీకు ఎందుకు మనసు చెప్పలేదు. బ్రాందీ షాపులు అమ్మడానికి అయితే నీకు ఉద్యోగస్తులు ఉంటారు కానీ ఇంటింటికి పింఛన్ ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర మనుషులు లేరా, సిబ్బంది లేరా? ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదో కొంతమంది బ్లూ మీడియాను అడ్డు పెట్టుకుని ఏదో మీరు బురద చల్లేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరూ గ్రహించారు. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అంతేకాకుండా పాలకొల్లు నియోజకవర్గానికి చూసుకుంటే టిడ్కో లబ్ధిదారులు గత టీడీపీ హయాంలో 90% పూర్తి చేస్తే కనీసం 10% పూర్తి చేసి ఆ గృహాలను లబ్ధిదారులకు అందించకపోవడం చాలా బాధాకరం అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో కూడా ఈ గృహాలను అందిస్తామన్నారు. అంతేకాకుండా ఎన్నికల విధులకు సంబంధించి ఇంకా అధికారులు మార్చాల్సిన అవసరం ఉంది, ఇంకా నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉందని కూడా టీడీపీ ఎమ్మెల్యే రామ్ అన్నట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీఓ పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.